ఇటీవల కాలంలో కూడా మీ పార్టీ వారు మాట్లాడుతున్నారు కుటుంబ కలహాలు ఫామ్ హౌస్ లో ఉన్నారు, కోడలతో అలిగి ఫామ్ హౌస్ లో ఉన్నారు, పాపం వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అవసరమా సార్? మా కుటుంబాలు లేవు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం లేదా సార్? అన్న ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ ఎంత ఉంది, బెడ్రూమ్ ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఇదే శాసనసభలో సాక్షికి సంబంధించి ఎడిటోరియల్ బోర్డులో లేని భారతీయ గారిని కూడా తీసుకొచ్చి సాక్షికి సంబంధించినటువంటి ఒక వార్త మీద అసెంబ్లీలో క్షమాపణలు చెప్పించాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? ఆ రోజు కుటుంబాలు లేవా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి కుటుంబం ఉందా? ఆ రోజు అచ్చెన్నాయుడు, బోండా ఉమ్మ, బోడే ప్రసాద్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మగాడి అయితే అని మాట్లాడినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం రాలేదా? మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉండి అప్పుడు విలువల గురించి మాట్లాడితే ఏమంటారు సార్? లక్ష్మీభారతి గారు మహిళ కాదా సార్? మరి ఏం సార్ నాకు అర్థం కాదు. కుటుంబాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి మహిళలే గౌరవం సంబంధించినటువంటి ఇష్యూలేనా సార్? ఈరోజు రకరకాలుగా వ్యాఖ్యానాలు వినిపిస్తాయి, దానికి కారణాలు ఏందో మాకు అర్థం కాదు. ఎస్, ఇప్పుడు మీరు మా కుటుంబం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఆవిడ తమ బాధ్యతల నుండి తప్పుకొని తమ వేరే బాధ్యతలకు వెళ్తాం అన్నారు. దానికి అమ్మ రాజీనామా అని హెడ్డింగ్ పెట్టి మీరు తల్లిని గంటేశారు, తల్లిని గెంటేశారని మీరు వ్యాఖ్యలు ఇచ్చినప్పుడు మీ కోడలు నిన్ను నీ భార్యని గెంటేసిందని మేము చెప్పడం తప్పే ఉంది. అంటే మా పార్టీలో గౌరవ అధ్యక్షులు ఎవరు ఉండాలి, అధ్యక్షులు ఎవరు ఉండాలి, అధికార ప్రతినిధులు ఎవరు ఉండాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉండాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా? మీరు మొదలుపెట్టినప్పుడు మీరు చెప్పులు వేసుకొని ఉన్నప్పుడు అదే చెప్పులు మేము కూడా వేసుకుంటాం కదా, ఇది కూడా అంతే పరిపూర్ణం.